चौथ विकास योजना मंत्री गार मिनीस्टर गार संस्थल इक राव चाल आनंद आये इक रुप नागरिक ट्रस्ट इपड़ दर पन्े पन्े पद वेल मंद की कंप्यूटर ने ट्रस्ट तरफ मेपमा प्रोग्रम आटोमेट रेल एम स्टार्ट तक आटोमेट पिल स्की ट्रैनी अलवाजु प्रधानमंत्री नरेंद्र मोदी गार स्कीम एंटे प्रति कंप्यूटर ने कंप्यूटर लेने की स्मार्ट फोन दादी मेरी उद्योग एना फोन उद्देश्य पदक प्रति स्की वस्ते उद्योग इंग्लिश रावाले अंत इंग्लिश ने कंप्यूटर ने नैट ने दा तो आटोमेट स्मार्ट फोन ईजी वस्तु दाने निमित्त मुख्य अच्छे मन की सर्टिफिकेट अव एमपी गार मुझे धन्यवाद अलागे मैं गुरुगार डाक्टर देवक प्रसाद गार अलागार वसुंधरा गार वे अंदर शुभाकांक्षारेक्टर दी भविष्य की सकता बाटा यह कंप्यूटर ट्रेनिंग प्रोग्रम अने मंदिर प्रोग्रम्स वाई मैं पदेने मदलो गुरीगढ़ लाट प्रेस फ्री कंप्यूटर ट्रेनिंग प्रोग्रम अब मदलटा दाटो दादापू 30-40 स्टूडेंट्स एपड़ू उड़ेवा वाला बैंक लोन अप्लाई बैंक यानी वाल अवसर कल ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్ ట్రైనింగ్స్ అందరికి కూడా మంచి డిమాండ్ ట్రైనింగ్ నేర్చుకోగానే ఇదో అలాంటి జాబ్లో సెటిల్ అయిపోయేవాళ్ళు ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ మీకు లేవుగానే అందుకనే సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడటం కానీ ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుని మీరే ఏదో సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక నెట్వర్క్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఏంటంటే కాలం కూడా చాలా మారిపోయింది పూర్వం ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ఆన్లైన్ వర్క్ ఇప్పుడంతా కూడా ఈ పేపర్ వర్క్ అనేది తీసేస్తున్నారు కంప్లీట్గా గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో ఇది మొట్టమొదటిది రాబోయే కాలంలో అసలు పేపర్ వర్క్ ఉంటే ఉండదు అంతా కూడా కంప్యూటర్ మీద జరిగేది అందుకని మీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మంచి భవిష్యత్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని క్షుణ్ణంగా మీరు వచ్చినట్టుకి ఏదో వస్తున్నాం కదా వెళ్తున్నాం కదా అలా కాకుండా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాని మీద ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి మీరు ఇంకా పైకి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచించి దాన్ని చక్కగా నేర్చుకుని మీరు అంతా కూడా పైకి వెళ్తారని ఆశిస్తున్నాను చాలా సంతోషం మీరందరూ కూడా కంప్యూటర్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు నేను పార్లమెంట్ సభ్యుడైన తొలి రోజుల్లో గ్రామాలకు వెళ్తే చాలామంది మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించండి మా అమ్మాయికి ఒక ఉద్యోగం ఇప్పించండి గ్రామ గ్రామాల్లో పడుకుంటారు పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా వ్యక్తిగతంగా నాకున్న పరపతి ఉపయోగించి చాలామందికి సహాయం చేస్తూ వచ్చాను మనం బందర పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది చదువుకున్న పిల్లలు చాలామంది ఉండేవారు బిఏ ఎంఏ ఎంఎస్సీ కానీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించగలిగిన స్తోమత ఎవరికి ఉండేది కాదు వీళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలి అని ఆలోచిస్తే వీళ్ళందరినీ ఏదో ఒక వృత్తిలో సమర్థులుగా తయారు చేస్తే వాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోకుండా వాళ్ళ తల్లిదండ్రుల చెప్పులు అరిగే విధంగా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ 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 మా అబ్బాయికి ఉద్యోగం మా అమ్మాయికి ఉద్యోగం అని బాధపడకుండా వాళ్ళ బిడ్డలే సమర్థులుగా తయారైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతకడానికి వీలవుతుంది అని ఆలోచించి 1986లో ఇక్కడ గురువాడలోనే ట్రస్ట్ మొదలుపెట్టాం తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే బ్యాంక్ ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఇలా డిఫరెంట్ ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తయారవడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు ఉచితంగా టోటలీ ఫ్రీ దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక వృత్తిలో నైపుణ్యం మీరు సంపాదిస్తారో మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు ఇవాళ మీరు కంప్యూటర్ నేర్చుకున్నారు కంప్యూటర్లో బాగా ప్రావీణ్యత సంపాదించారు మీరు ఏ విషయాన్ని అడగండి మీరు ఇంటర్ సిలిండర్లు ఎక్కువ చేయడానికి అమ్మకానికి ఏం చేయాలంటే సలహా మీరు ఇవ్వడానికి వీలుంది గ్యాస్ సిలిండర్లు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏ దేశాల్లో ఎంతెంత అమ్ముతున్నారు అని ఇంటర్నెట్లో చూసే తెలుసుకుంటుంది అంటే అసలు ఇవాళ ఇంటర్నెట్ తీసి మీరు కనుక స్టడీ చేయగలిగితే మీరు ఏ పుస్తకాలు చదవసరం లేదు ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి
అంటే పెద్ద పెద్ద చదువుకునే వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరేదో కాలక్షేపానికి ఎట్టాకి మనకి పెద్ద పని లేదు కదా, మరి ఒక గంట రెండు గంటలు వెళితే నెలకు 200 వస్తుందేమో ఇక్కడ, లేదా కాస్త అక్కడికి వెళ్ళొద్దాం ఖాళీ కూర్చోవడం కన్నా అనే ఉద్దేశంతో కాకుండా నాకు అవకాశం వచ్చింది కంప్యూటర్లో నేర్చుకోవడానికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్ఫెక్ట్ అది అకౌంట్స్ కానీ జావా కానీ ఇంకోటి కానీ లేదా ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటాను అని కనుక మీరు తలస్తే మీరు ఎంఏ పిహెచ్డి ఇంజనీరింగ్ డాక్టర్ చదవసరం లేదు, అవసరం లేదు. ఒక సుమారు ఒక 15 ఏళ్ళ క్రితం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండటం కారణంగా ఈ ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేల మంది బిఏ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఉద్యోగాలే. ఎంత ఉద్యోగం వాళ్ళ జీతం అంటే సుమారుగా ఒక 30 లక్షలు సంవత్సరానికి, అంటే నెలకు 2.5 లక్షలు. 20 సంవత్సరాల క్రితం ఇవ్వడం కాదు, 15 సంవత్సరాల క్రితం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలామంది. అంటే ఎంఏ బిఏ చదివి లాభం లేదు. నువ్వు ఇప్పుడు అమ్మాయి ఉంది, కంప్యూటర్లో నేర్చుకుంది, ప్రావీణ్యం సంపాదించింది, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, గూగుల్ చూడగలదు, ప్రపంచంలో ఏ దేశం ఎక్కడుంది, ఎవరి ఇల్లు ఎక్కడుంది అని చూడగలదు. ఇంత నాలెడ్జ్ కనుక వస్తే పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కంప్యూటర్ చేసిన వాళ్ళు, వాళ్ళు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేక వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు, మీకే కాదు వాళ్ళకు కూడా లేవు ఉద్యోగాలు. ఇంజనీరింగ్లో ఐటీ సైన్స్ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఏదో క్యాజువల్గా ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు తప్ప రియల్ నాలెడ్జ్ వాళ్ళు సంపాదించట్లేదు. పర్యవసానంగా మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలో చేరి, ఉద్యోగంలో చేరిన తర్వాత కంప్యూటర్ సైన్స్ బాగా నేర్చుకుని ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు నిజంగా పర్ఫెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళ గ్రోత్కి లిమిట్ లేదు. ఒక్కొక్కడు 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎంఏ బేసిస్గా కాదు, కంప్యూటర్ సైన్స్ బేసిస్గా. కాబట్టి మీరు సీరియస్గా నేర్చుకునేదో రియల్ సీరియస్గా నేర్చుకోండి. మీరు మనసులో పెట్టుకోండి, నేను ఎంబీబీఎస్ చదివినాడు కన్నా బెటర్, నేను ఇంజనీరింగ్ చదివినాడు కన్నా పైకి పోతాను. నా నేను పెరగడం బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించిన రోజుల్లో మన గుమస్తాలుగా తయారు చేయాలి మాత్రమే వాళ్ళు ఆశించారు తప్ప మనం బాగా పెద్ద చదువులు చదువుకుని పైకి రావాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ కారణంగానే మన దేశంలో ప్రవేశపెట్టిన విద్యా విధానం ఆ గుమస్తాలను తయారు చేయడానికి మాత్రమే పరిగొచ్చే విధంగా ఉంది. అట్లా కాకుండా భవిష్యత్తుని గురించి ఆలోచించి రీసెర్చ్ చేసి కొత్త కొత్త అన్ని కనుక్కునే విధంగా మనల్ని తయారు చేయాలి. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఈ విషయాన్ని పార్లమెంట్లో అనేక సందర్భాల్లో చెప్పాను నేను. మన విద్యా విధానంలో లోపం ఉంది. ప్రపంచ దేశాల చరిత్ర ఎప్పుడు పరిశీలించినా కూడా ఏ దేశం పైకి వచ్చింది అంటే ఏ దేశంలో ప్రతి పౌరుడు చిన్న అమ్మాయి దగ్గర నుంచి ముసలి వరకు ఏదో వృత్తిలో నైపుణ్యం సంపాదించారో ఆ దేశం పైకి. తండ్రి డ్రైవర్ కానీ, తండ్రి విలేకరు కానీ ఏ సిగ్గుపడకు. మన తండ్రి ఎట్లా అడగడం కాదు, నేను కూడా అట్టేటువంటి కుటుంబం తెలుసుకోండి. నేను సిగ్గు వచ్చానంటే కష్టపడి పైకి వచ్చాను. కాబట్టి మీరు 5 మంత్రులు తీసేయండి. నేను కష్టపడి పైకి వచ్చానంటే ఏ మంత్రం పడుతున్నాను. దగ్గర నుంచి చూడండి సార్, దగ్గర చెప్పండి. అర్థమైందా? అంటే అమ్మ